కరీంనగర్ జిల్లాలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు అదుపు ఆక్సిజన్ మందుల సరఫరా పర్యవేక్షణపై టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ముగ్గురు అధికారులతో కూడిన బృందం తనిఖీలు చేస్తూ నిర్దేశిత ఫీజులు అమలయ్యేలా చూస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రైవేట్ చికిత్స తీసుకుంటున్న వారిలో ఎలాంటి రేట్లు వసూలు చేయాలన్న దానిపై ప్రభుత్వం నిబంధనలు విడుదల చేసింది. అయితే ఆయా అంశాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ శశాంక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, సభ్యులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు కదా, మీరు ఏం విధులు నిర్వహిస్తున్నారు? టాస్క్ ఫోర్స్ సంబంధించి ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో రుసుములు ఎంత ఛార్జ్ చేయాలి కోవిడ్ పేషెంట్లకు అనేది లాస్ట్ ఇయర్ ఒక జీవో ఇష్యూ అయింది ఫస్ట్ వేవ్ టైంలో. అది ఇప్పుడు ఎన్ఫోర్స్ చేయడానికని టాస్క్ ఫోర్స్ టీమ్స్ క్రాస్ సెక్షనల్గా విజిట్ చేస్తూ అన్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూస్తున్నాం అన్నమాట. సో దీనికి మూడు రకాల స్లాబ్లు ఇచ్చారు, జనరల్ వార్డు, ఆక్సిజన్ బెడ్ వెంటిలేటర్ బెడ్. సో మాక్సిమం ఛార్జెస్ వచ్చేసి 10,000 పర్ మంత్, 9,500 పర్ డే అనేది చేశారనమాట. సో అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూస్తున్నాం మేము, అన్ని హాస్పిటల్స్ చెక్ చేస్తున్నాం. ఇప్పుడు కరీంనగర్లో మనకు వచ్చేసి 63 ప్రైవేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ సెంటర్లుగా ఉన్నాయి. సో అన్నిట్లలో ఇది అమలయ్యేలాగా చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, కానీ ఇప్పుడు చాలా మట్టుకు స్ట్రీమ్లైన్ అయిపోయింది. మా కంప్లైంట్ మా దృష్టికి వచ్చిన ప్రతి చోట మేము ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒక హాస్పిటల్ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది, టెంపరీ ఒక 2 వీక్స్ అనేది. అయితే సార్, ప్రధానంగా ప్రభుత్వము ఈ వెంటిలేటర్ నాన్ వెంటిలేటర్ బెడ్స్ మీద ఉత్తర్వులు ఇచ్చింది, అయితే వేరే మార్గాల్లో రోగుల దగ్గర వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే వాస్తవానికి పీపీ కిట్లు కానీ ఈ చార్జెస్ అని, ఇంకా హాస్పిటల్ చార్జెస్, మెడిసిన్ చార్జెస్ అని చెప్పేసి వసూలు చేస్తున్నారని బాగా ఆరోపణలు వస్తున్నాయి. అంటే అలాంటివి మీ దృష్టికి తీసుకురావచ్చా? తప్పకుండానండి, ఇలాంటి ఎట్లాంటి ఇష్యూ అయినా కూడా మా దృష్టికి తీసుకురావచ్చు, అధిక చార్జెస్ వసూలు చేస్తున్నారన్న విషయంలో. సో కొంతమంది ఇప్పుడు పేషెంట్లు చాలా సివియర్ అయిపోయి ఎక్కువ టైం ఉండాల్సి వస్తుంది హాస్పిటల్లో, వాళ్ళకి ఆక్సిజన్ కన్సంప్షన్ ఎక్కువ కావాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ ఛార్జు అసలు అవుతున్నది అన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. కొంత మట్టుకు జెన్యున్గానే ఉన్నాయి చాలా చోట్లను. సార్, ఇప్పుడు ఈ బెడ్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి అవి చూస్తున్నారా? అంటే అందుబాటులో ఉన్నాయా, వాళ్ళు ఏమైనా బ్లాక్ చేసే అవకాశం ఉందా, మీరు అలాంటివి ఎలా పరిశీలిస్తున్నారు? సో ఎవ్రీడే ప్రతి హాస్పిటల్ కూడా 8 అవర్స్కి ఒకసారి ఆన్లైన్లో అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది బెడ్ ఆక్యుపెన్సీ. సో మన కరీంనగర్లో చూసుకున్నట్టయితే 2,500 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనకి. సో ఎవ్రీ హాస్పిటల్లో అప్డేట్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్గాను. సార్, ఇది రెమిడిసివర్ ఇంజెక్షన్ల విషయంలో చాలా ఆరోపణలు వచ్చాయి, అయితే ఆ సందర్భంలో తనిఖీ కూడా చేశారు, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? గవర్నమెంట్ ఏం చేశారంటే ఫార్మా కంపెనీ నుండి డైరెక్ట్ హాస్పిటల్కే సప్లై ఇచ్చేలాగా చేశారు. సో మధ్యలో ఎలాంటి ఏజెంట్స్ డిస్ట్రిబ్యూటర్ లేకుండా చేశారు. సో మేమేం చేసామంటే ప్రతి హాస్పిటల్తో పర్చేజ్ ఆర్డర్ పెట్టి ఇచ్చేసి వాళ్ళకు ఫార్మా కంపెనీ నుండి కోడ్ జనరేట్ అయ్యేలాగా చేసి, కోడ్ జనరేట్ అయిన తర్వాత వీళ్ళు పే చేయలాగా చేసి, పే చేసిన తర్వాత కూడా మళ్ళీ రికమెండ్ చేసి మన కలెక్టర్ సారు మినిస్టర్ సారు రికమెండ్ చేసి వాళ్లకు సప్లై అయ్యేలాగా చేశారు. సో మొదట్లో 10 హాస్పిటల్కి మట్టుకే రెమ్డెసివిర్ సప్లై ఉండేది, ఆ టైంలో కొంత మట్టుకు బ్లాక్ అయింది. సో ఇప్పుడు 67 హాస్పిటల్స్లో 60 హాస్పిటల్స్కి రెమ్డెసివిర్ సప్లై ఉంది. సో మన దగ్గర యావరేజ్గా డైలీ 1,000 to 1,200 కన్సంప్షన్ ఉంటుంది రెమ్డెసివిర్ ఇంజెక్షన్. ఇప్పటికి మనము 8,000 రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ సర్ప్లస్ ఉన్నాం ఇప్పుడు మనం. ఇంకొకటి, ప్రధానంగా డయాగ్నెటిక్ అంటే సిటీ స్కాన్ తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు, అయితే దానికోసం ప్రత్యేక రేట్లు ఏర్పాటు చేశారు, అవి ఎలా పరిశీలిస్తున్నారు? ఆర్డీఓ ఆనంద్ మనతో ఉన్నారు, అడిగి తెలుసు. సార్, ఈ సిటీ స్కాన్ విషయంలో ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారు? కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కానింగ్ సెంటర్స్ని, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ స్కానింగ్ సెంటర్స్ని ప్రతిరోజు ఇన్స్పెక్ట్ చేయడం అవుతుంది. అన్ని చోట్ల కూడా మనకు 2,000 రూపాయలకు సిటీ స్కాన్ చేస్తున్నారు, విత్ ఫిల్మ్ అయితేనేమో 2,200. ఇంతవరకు కూడా ఆ యొక్క ధర కన్నా ఎక్కువగా ఎవరు కూడా పెట్టలేరు. మేము అక్కడ లోకల్లో ఈ కస్టమర్స్ని కూడా అడుగుతున్నాము, వాళ్ళ దగ్గర నుండి మేము రసీదులు కూడా ప్రొక్యూర్ చేసుకున్నాము. తర్వాత కూడా మళ్ళీ మేము రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం, ఎక్కడైనా ఏమైనా అయితే వెంటనే వాటిపైన మేము చర్యలు తీసుకుంటున్నాం. సార్, ఈ కరీంనగర్లో ఎన్ని డయాగ్నిక్ సెంటర్లు ఉన్నాయి, అంటే వాళ్ళు రేట్లు డిస్ప్లే చేసే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఎస్ అండి, తప్పకుండా అన్ని చోట్ల కూడా మనకు డిస్ప్లే చేశారు. ఎక్కడ ఎవరు ఎక్కువ వసూలు చేసినా మాకు తప్పకుండా ఇంటిమేషన్ ఇస్తే వారిపైన చర్యలు తీసుకుంటాం. అయితే ప్రస్తుతం జిల్లాలో ఆక్సిజన్ పరిస్థితిని పరిశీలిస్తున్న నోడల్ ఆఫీసర్ నవీన్ కుమార్ మనతో ఉన్నారు. ఆక్సిజన్ పరిస్థితి ఉంది అడిగి తెలుసు. సార్, ఈ జిల్లాలో ఆక్సిజన్ పరిస్థితి ఎలా ఉంది, అంటే ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఎలా ఉంది? మనకి ఒక 1 వీక్ నుంచి అయితే ఆక్సిజన్ ప్రాబ్లం అసలు లేదు, అంతకుముందు కూడా లేదు. బట్ ఫ్రీగా ఇంకా ఎక్కువ మనకు అవైలబిలిటీ కూడా ఉంది, అంతకుముందు ఒక 4-5 అవర్స్ ముందు మనకి ఇవ్వగలగాలం. ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా అంటే కంఫర్టబుల్గా ఉన్నాం మనకి ఒక 1 వీక్ 10 డేస్ నుంచి. ఆల్మోస్ట్ డైలీ ఒక 15 టన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి మనకు వస్తుంది, అలానే జిల్లా ఆసుపత్రికి కూడా మనకి
యావరేజ్గా 2-3 డేస్కి ఒక 12 టన్స్ వస్తుంది. అదే ఆక్సిజన్ అయితే ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు. వాటికి ఈవెన్ రేట్స్ మానిటర్ చేయడానికి కోసం కూడా టీము ఏర్పాటు చేయడమైంది. మేము కూడా డైలీ అన్ని హాస్పిటల్స్ మాట్లాడుతున్నాం, ఎవరికి కూడా ఎంత అమౌంట్స్ తీసుకుంటున్నారని కూడా హాస్పిటల్ వాళ్ళని అడుగుతున్నాం. ప్లస్ కమర్షియల్ సిటీఓ వాళ్ళు కూడా బిల్స్ కూడా వెరిఫై చేస్తున్నారు. ఎక్కడ కూడా అబ్నార్మాలిటీ అనేది చూడలేదు. ఆల్మోస్ట్ ఒక్కొక్క సిలిండర్ ఫిల్లింగ్ మనకి యావరేజ్గా 1200 రూపీస్ పర్ సిలిండర్ ఫిల్ అప్ చేస్తున్నారు. లో కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్, వెరీ నార్మల్ రేట్స్ ఉన్నాయి. అయితే కోవిడ్ చికిత్స విషయంలో జిల్లా కలెక్టర్ శశాంక ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో హాస్పిటల్ ఛార్జెస్ పరిశీలించేందుకు డాక్టర్ రవీందర్ రెడ్డి, అటు డయాగ్నోస్టిక్ సెంటర్లను పరిశీలించేందుకు ఆర్డీఓ ఆనంద్ గారు, మరోవైపు ఈ మందుల గురించి పరిశీలించేందుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్కి బాధ్యతలు అప్పగించారు. వీళ్ళంతా వివిధ ఆసుపత్రిలో తనిఖీ చేస్తూ స్ట్రీమ్లైన్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.